రాంబాబు గారు ఏపీ బీజేపీని చూస్తే ఏమనిపిస్తుంది ఇక్కడ ఏపీ బీజేపీ ఒకటి టీడీపీ మేడు బీజేపీ ఒకటి ఉందే ఉందా ఎందుకంటే పొలిటికల్ సర్కిల్ ఇలాంటి చర్చ ఒకటి జరుగుతోంది చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని కొందరు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇదే కోరుతున్నారని మిగతా వాళ్ళు లేదు ఒంటరిగా వెళదాము ఇప్పుడే పొత్తుల అవసరం ఏముందని చర్చించుకున్నారనేది ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏపీ బీజేపీలో అంటే నార్మల్గా కనుక మనం ఆలోచిస్తే ఏ పొత్తు అయినా సరే సిద్ధాంతాల ప్రాతిపదిక మీద జరగాలి తప్పిస్తే అధికార దాహంతోనో అధికారాన్ని పంచుకోవటంతోనో పొత్తులు అనేటటువంటివి సాధారణంగా ఏర్పడవు సాధారణంగా మనలాంటి ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉండేటువంటి సొసైటీలో మెయిన్ కనుక వచ్చిన రోజున ఎకనామికల్గా మేము ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామనేటిది స్పష్టంగా పీపుల్కి చెప్పాలి స్పష్టంగా దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి వాటికి మేము ఇచ్చేటటువంటి పరిష్కారం అనేటటువంటి దాని మీదనే ముందుగా చెప్పిన తర్వాత మాత్రమే పొత్తులు అనేటటువంటి చేయాలి ఇది సే ఇది ఎక్కడైనా జరిగేటటువంటి కానీ పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా ఇటువంటి అనవసరమైన విషయాలు జోలికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు అనేక సందర్భాల్లో ఆయన చెప్పింది ఏమిటంటే ఈ దేశంలో ఏ రకమైనటువంటి ఇజమ్స్ లేవు ఒక టూరిజం మాత్రమే ఉందని చెప్తుండేవాడు ఆయన సో ఆయన సిద్ధాంతం అది అట్లాగే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కాదు నేను సిఇఓను అనే సందర్భాలు సో పవర్ ఉన్నప్పుడల్లా ఒక మాట మాట్లాడుతుంటాడు పవర్ లేనప్పుడు ఒక మాట మాట్లాడతాడు ఇందాక మీరు అనేటటువంటిది ఐదు ఎంపీలు వీళ్ళకి రెండు మూడు ఎంపీలు వాళ్ళకి ఇచ్చి మిగిలేదేమిటండి ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయనిటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఏం ప్రయోజనం ఉందనేది అక్కడ వెనకాల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఉంది అక్కడ సో ఏ ప్రయోజనం లేకుండా పాపం ఆయన ఏ పని చేయడు అనవసరంగా ఆయన మీద నిందలు వేయకండి మీరు ప్రయోజనాలు లేకుండా అసలు అంత అంత అమాయకుడు కాదు ఆయన ఏమి కూడా ఐదు కాకపోతే పది ఇస్తాడు వాళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి బలం లేదన్న సంగతి అక్కడ బీజేపీకి తెలుసు ఈయనకు కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా గడిచినటువంటి కాలంలో ఆయన అమిత్ షాని కలిసి వచ్చాడు వంద సంవత్సరాలు ఎన్టీ రామారావు గారి కంప్లీట్ అయిన సందర్భంలో నడ్డా గారిని కలిశాడు అక్కడేమి కుటుంబ వ్యవహారాలు ఏమి మాట్లాడే అక్కడ మాట్లాడింది రాజకీయాలే రాజకీయాలే సో అక్కడ ఆయన అండర్స్టాండింగ్ రావడానికి ప్రయత్నం చేశాడు ఇప్పటికీ వాళ్ళు సంశయిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ టీడీపీ పార్టీలేవి దాని టీడీపీ ఏగా టీడీపీ బీగా టీడీపీ సిగా మనం వర్ణించినా కూడా భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ కోవర్టులతో నిండిపోయినటువంటి పార్టీ అది పురంధరేశ్వరి కూడా చాలా పెద్ద కోవర్టు టీడీపీకి అంతేగాని ఆవిడే మామూలు వ్యక్తి కాదు టీడీపీ ప్రయోజనాలని పరిరక్షించడానికి మాత్రమే పురంధరేశ్వరి ఆ రకమైన బాధ్యత తీసుకు తీసుకుంది ఆవిడ వెన్నుపోట్లు అనేటటువంటి దాంట్లో ఆవిడకు స్పెషలిస్ట్ కేటగిరీగా ఆవిడకి ప్రాముఖ్యత ఉంది వారికి ఎన్టీ రామారావు కన్న తండ్రినే కసాయిగా పొడిచినటువంటి వాళ్ళల్లో ప్రధానమైన పాత్ర వహించింది ఇదే చరిత్ర మర్చిపోయే చరిత్ర కాదు ఇది సో తన భర్తని తీసుకునే తండ్రి గారినే కేవలం చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పగించాలనేటటువంటి దాంట్లో ఒక ప్రాపర్ స్కెచ్ ఏదైతే వేశారో దానిలో ప్రధానమైనటువంటి నిందితురాలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ చేరదీసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు సో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు కూడా మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు అనేటటువంటి మాట మాట్లాడినా కూడా అదే కాంగ్రెస్ పార్టీని కాదనుకుని బీజేపీ పార్టీలో జాయిన్ అయినట్టు వ్యక్తి ఇవన్నీ కూడా సమాజం తప్పనిసరిగా అబ్జర్వ్ చేస్తోంది దాన్ని మీరు విభేదించచ్చు కానీ ఏ పార్టీలోనూ కూడా నిలకడగా లేనిటువంటి వ్యక్తి ఇవాళ రోజున చంద్రబాబు ప్రయోజనాల కోసం తెలుగుదేశం ప్రయోజనాల కోసం మాత్రమే ఆవిడ పనిచేస్తుంది అనేటటువంటిది గడిచినటువంటి కాలంలో లొకేషన్ తీసుకెళ్లి అమిత్ షాని కల్పించడం సంబంధం లేని వ్యక్తులు అక్కడ అదే రకంగా వంద సంవత్సరాలు కంప్లీట్ చేసిన సందర్భంలో చేసి ఒక ప్రముఖమైన వ్యక్తిని కూర్చోబెట్టి ఆ ప్రముఖమైన వ్యక్తి ఒక ఛానల్లో తీయమన్నారు అవి లీక్ చేయమన్నారు కుటుంబ కార్యక్రమం కాబట్టి అది కుటుంబ కార్యక్రమం కాదు ఫ్యామిలీ కార్యక్రమం కాదు పొలిటికల్ కార్యక్రమం సీఎం రమేష్ ఆయన చెప్పుకున్నారు నన్ను తీమన్నారు ఫోటోలు కాదు యవరామకృష్ణరాజు కుటుంబ సభ్యుడా కాదు అక్కడ ఉన్న వాళ్ళు తర్వాత లంకా దినకర్ ఉన్నారు అక్కడ నేను చూసినట్టు కూడా ఆయన కుటుంబ సభ్యుడా కాదు ఇది రాజకీయ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు కాపాడడం కోసమే అక్కడ జనసేనైనా బీజేపీ అయినా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ప్రజలు హర్షిస్తారా సార్ ఈ పొత్తును ఒకవేళ టీడీపీ బీజేపీతో బీజేపీ టీడీపీతో పొత్తుకు వెళ్ళారు 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 వీళ్ళు చేసిన చంద్రబాబు చేసింది ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మరి అవన్నీ ప్రజలు తప్పనిసరిగా తప్పనిసరిగానండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసినటువంటి ప్రభుత్వం అది అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు చంద్రబాబు ప్రభుత్వం కలిసి ఇద్దరు కలిసి విజయవాడలో నలభై గుళ్ళు పడగొట్టినా అదర్వైజ్ ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో పుష్కరాల్లో మందిని చంపేసిన ఇవన్నీ వాళ్ళిద్దరు కలిసి బాధ్యత తీసుకోవాల్సింది జనసేనతో కలిపి సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అనేటటువంటిది ఏదైతే చెప్పారో ఇది మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వర్తించదా దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి కదా సో అక్కడికి వచ్చేటప్పటికేమో చంద్రబాబు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేటప్పటికేమో బీసీ ముఖ్యమంత్రి ఇవన్నీ కావు ఇవన్నీ కూడా చేత అక్కడ ఒరిజినల్గా బీజేపీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అసందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు పాపం వాళ్ళు ఏం మాట్లాడలేదు సో ఇవాళ వాళ్ళకి మింగుడు పడనటువంటి అంశాలన్నీ వాళ్ళ టేకప్ జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి అందుకే స్కిల్ డెవలప్మెంట్ మొట్టమొదటిగా రియాక్ట్ అయ్యింది చాలా అన్యాయం నోటీస్ లేకుండా అరెస్ట్ చేశారు ఇక్కడ ఏదో ఈ స్కామ్ జరుగుతోంది పద్నాలుగు ఇరవై డిస్టిల్ పద్నాలుగు డిస్టిలరీస్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాత్రమే అనుమతులు ఇచ్చారన్న సంగతి అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు సో ఆ పద్నాలుగు అనేటటువంటి అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా ఇక్కడేదో డిస్టరీస్ అన్ని కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినట్టుగా మాట్లాడటం అదే చెప్తాడు చంద్రబాబు చదివే వినిపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చదివే వినిపించినాడు అని తప్పైతే చెప్పాలి అవన్నీ మానేసి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి మాత్రమే టీడీపీ అనే పార్టీ పురంధరేశ్వరిని ఉపయోగిస్తోంది పురంధరేశ్వరి చరిత్ర మొత్తం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఈవిడికి డాక్టరేట్ ఉంది ఈవిడికి సో ఈ విషయాన్ని కప్పిపుచ్చడం కోసం ఇవాళ చేసేటటువంటి పనులు తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన జనసేనతో పొత్తులో ఉన్నామంటున్నారు ఎక్కడ పొత్తులో ఉన్నారు ఎక్కడ మీరు కలిసి కార్యక్రమాలు చేశారు తిరుపతిలో మాత్రమే ఒక్కరోజు పవన్ కళ్యాణ్ వెళ్ళి క్యాన్వాస్ చేశారు మీరు బద్వేర్లు ఎక్కడ పోయినారు ఆత్మకూరులు ఎక్కడ పోయినారు లోకల్ బాడీస్ లో ఎక్కడ పోయినారు ఎప్పుడు కూడా ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు డిక్లేర్ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాధవ్ గారు పవన్ కళ్యాణ్ ని కనీసం వచ్చి ప్రచారం చే లేదంటే ఒక ట్వీట్ పెట్టి అంటే కూడా పెట్టలేదు సార్ ఎస్ ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విజ్ఞులు చదువుకున్నటువంటి వాళ్ళు పరిసరాలు గమనించగలిగినటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి అబద్ధాలతో కనుక ఈ కాపురం కనుక సాగాలని అంటే అది సాగేటటువంటి వ్యవహారం కాదు చేత పురంధరేశ్వర్ గారు తెలుగుదేశం పార్టీ కోవర్ట్ అనేటటువంటి దాంట్లో ఎక్కడా ఏ రకమైన గారు